యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రేయ్, తర్వాత ఫోన్ చేస్తాను. బావుగారు, అల్లుడు, అల్లుడు. మామయ్య, ఏమైంది? నా అరుచుకుంటూ వస్తున్నారు. ఏమైంది అల్లుడు? ఇప్పటికిప్పుడే ఇంట్లో పనులందరినీ తీసిపడేయాలి నువ్వు. నేను ఎవరిని చెప్తానో వాళ్ళని మాత్రం పెట్టుకోవాలి. కాదు, ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ. ఇక్కడ అందరూ షోకి మాత్రమే ఉన్నారు ఇక్కడ. అది కాదు, అలాంటిది ఏం జరిగింది? ఏమైందా? సూర్యుడు పడమరలో ఉదయించవచ్చు, అమావాస్య రోజు చంద్రుడు రావచ్చు, కానీ బావగారు ఎవడో బైక్ మీద వెళ్ళాడంటే ఏంటి అర్థం? ఏంటి, డాడ్ బైక్ మీద వెళ్తున్నారా? అవునల్లుడు, త్రిశూల్తో బైక్ మీద వెళ్ళాడు. ఆ పనులకి కార్ సర్వీసింగ్ చేయించడం రాదా? ఇలాంటి పనులని తీసిపడేయాలి. రీసెంట్ గానే సర్వీసింగ్ చేయించాం కదా, కార్ సరిగ్గానే ఉంది. అవునా? మరి బావగారు ఎందుకు బైక్ మీద వెళ్ళాడు? మౌయ, డాడ్ ఎక్కడికి వెళ్ళారో తెలుసా మీకు? ఏ, ఈ కళ్ళతో బావగారిని కనిపెట్టిందే ఎక్కువ. అలాంటిది ఎక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడని ఎలా కనిపెడతాను? ఒకవేళ నాకు దారి కనుక్కోవడం నాకు తెలిసి ఉంటే. అలాంటప్పుడు మరి గూగుల్ మ్యాప్ ఎందుకు? ఈ విషయం అక్కకు చెప్పాలి. వస్తాను. డాడ్ ఎక్కడికి వెళ్ళుంటారు? ఆ త్రిశూల్తో బైక్ మీద వెళ్లాల్సిన పని ఉండబ్బా. ఈరోజు ఏంటి విశేషం అయ్యగారు? నువ్వే నాకు విశేషంరా. నేనా? అంటే నువ్వు నాతో వచ్చావు కదా, అదే విశేషం అనుకో. అయ్యగారు, మీతో ఉండడం, మీతో తిరగడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. కానీ నేను చిన్నబాబుతోనే ఉంటాను, నాన్న మీతో ఉంటారు. ఇక నుండి నువ్వు కూడా నాతోనే ఉండొచ్చులే. అంటే నాన్నని పని నుంచి తీసేస్తున్నారా? మరి నాన్న పని? నేను నీకు పనివ్వనరా, నీతో ఎలా పనిచేస్తాను? అంటే నా కోసం నాన్నని పని నుండి తీసేస్తున్నారా? అయ్యగారు, దయచేసి అలా మాత్రం చేయకండి అయ్యగారు. నేను ఎప్పుడు మీతో ఉండలేకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ ఉంటావు. తండ్రి కొడుకులు ఎప్పుడూ ఒకే దగ్గర ఉండాలి. అదేంటి అయ్యగారు, నేను మీతో ఉండాలనుకుంటే మీరు నాన్నతో ముడేస్తారేంటి? సర్లేండి, మీకు సేవ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికిందనుకుంటా, అది చాలండి. నీ తండ్రి నందీశ కాదురా, నేనే. నేను నిన్ను నందీశతో ముడేయడం లేదు, మనిద్దరి సంబంధాన్ని బలం చేస్తున్నాను. అంకుల్, మీరా? అవును, నేనే. మిమ్మల్ని నేను మొదటిసారి ఇలా గుడికి రావటం చూస్తున్నాను. ఏంటి విశేషం? ఇంట్లో వాళ్ళందరూ వచ్చారా? ఎక్కడ మీ కారు కనిపించడం లేదే? లేదమ్మా, నేను త్రిశూల్ ఇద్దరమే వచ్చాం, అది కూడా వాడి బైక్ మీద. బైక్ మీదనా? నేను వద్దనే చెప్పాను మేడం, కానీ నా మాట వినలేదు అయ్యగారు. ఎందుకు వినాలి? నేను బైక్ మీద రాకూడదా? అలా కాదు అయ్యగారు, మీరు బైక్ మీద తిరిగితే బాగుండదు, మీలాంటి వాళ్ళకి కారే కరెక్ట్. చూడు త్రిశూల్, ఒక్కోసారి మనకి తెలుసో తెలియకుండానో కొన్ని దూరం చేసుకుంటాం. డబ్బు, నగలు, భవనం, కారు, ఇవే మన సంతోషం, ఆనందం అనుకుంటాం. కానీ నిజమైన సంతోషం దొరికేది ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే. నిజం అంకుల్. దేవుడా, నేను ఇన్ని రోజులు విక్రమ్కి తనంతట తనకే నాగలోకి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని ఎదురు చూస్తున్నాను, కానీ అది జరగటం లేదు. ఇప్పుడు నేను నా ప్రయత్నం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను, దానికి నాకు నీ ఆశీర్వాదం కావాలి. దేవుడా,
ఇన్ని రోజులు త్రిశూల్ నా కొడుకని తెలియక వాడిని పనుల్లాగా ట్రీట్ చేశాను. ఇంట్లో వాళ్ళు అలాగే చూశారు. త్రిశూల్ నా కొడుకని అందరికీ చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వు తండ్రి. దేవుడా, శివాని వెంట నేను తిరుగుతాను, మాట్లాడతాను. తను కూడా బాగానే మాట్లాడుతూ ఉంటుంది, కానీ ప్రేమ అన్న విషయం వచ్చిన వెంటనే కోపం తెచ్చేసుకుంటుంది. దేవుడా, నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను, కానీ తనని మాత్రం నేను వదులుకోలేను. దేవుడా, వీలైనంత తొందరలో ఆదిశేషకి అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తే నాకు నాగమణిని వెతకడానికి సహాయమవుతుంది. త్రిశూల్ నా కొడుకు కావడం వల్ల ఆదిశేషు ఎవరన్నది త్వరగా కనిపెట్టి వాడి కథ ముగిస్తాను. అది సులభం కాదు. నా శివానిని దూరం చేయడానికి ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. అమృత మా ఇద్దరిది జన్మజన్మల బంధం అని చెప్పింది. అది నెరవేరుతుందన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీదే నాగలోకం వేచి ఉంది. నేను నాగమణిని మళ్ళీ వీలైనంత తొందరగా నాగలోకానికి తీసుకువెళ్ళి తీరాలి. నేను శివాని ఒకటవ్వాలి. అది జరిగేలా మీరే చూడాలి స్వామి. డాడ్ ఎక్కడికి వెళ్ళారు? లేదు, ఆ త్రిశూల్తో బైక్ మీద వెళ్లాల్సిన అవసరం ఏంటి? డాడీకి నా మీద ఏమైనా డౌట్ వచ్చేసిందా? నోనోనో, రాత్రికి రాత్రే తులాభార సెటప్ని తీపించేసి పొద్దు పొద్దున్నే త్రిశూల్తో బైక్ మీద వెళ్తున్నారు అంటే డాడీకి ఎవరైనా ఏమైనా చెప్పేసి ఉంటారా? సాంబశివ అంకుల్ డాడీకి సీక్రెట్ని వేరే విధంగా ఏమైనా చెప్పారా? లేక నాకు కాకుండా ఇంకా ఎవరికైనా నేను దిగ్విజయ కొడుకును కాదని తెలుసా? సైలెంట్గా ఉంటూ తప్పు చేస్తున్నాను. ఇక నుండి డాడ్ని క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేవన్నీ గమనిస్తూనే ఉండాలి. డాడ్ ఇంటికి వచ్చిన వెంటనే త్రిశూల్తో ఎందుకు వెళ్లారో అడగాలి. తాను ఇచ్చిన సమాధానాన్ని బట్టి నా నెక్స్ట్ స్టెప్ని డిసైడ్ అవుతాను. ఈ ఇంట్లో నేను పర్మనెంట్గా ఉండాలి అంటే ఆ నిజాన్ని నేను చంపేయాలి. ఆ రోజు త్రిశూలు అడ్డొచ్చి ఉండకపోతే ఈ పాటికి డాడ్ పని అయిపోయి ఉండేది. ఆ రోజు మిస్ అయితే ఏమైంది? వీలైనంత తొందరగా ఇంకొక ముహూర్తం పెడతాను. అంకుల్, మీరు ఎక్కడికి వెళ్ళారు? ప్రదర్శనలు చేయడానికి రాలేదే? అది ఫోన్ వచ్చిందమ్మా, అందుకే వెళ్ళాను. సరే, నిదానంగా మీరు ముగించుకోండి, నేను వెళ్తాను. ఓకేమ్మా. అయ్యగారు, మీరు వెళ్తూ ఉండండి, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. సరేరా. ఏంటి మాట్లాడకుండా అలాగే వెళ్ళిపోతున్నారు? నీతో నేను ఎందుకు మాట్లాడాలి? మేడం ఎందుకో కోపంగా ఉన్నట్టున్నారు. అది కాదు, అయ్యగారి ముందు మాట్లాడలేక అట్లీస్ట్ వెళ్ళేటప్పుడు ఒక భయ అయినా చెప్పొచ్చు కదా మీరు. బాయ్ చెప్పాలి అంతే కదా? సరే బాయ్. అది కాదు, అది శివాని గారు, శివాని భయ అంటే భయ చెప్పడం పద్ధత. మరి ఇంకెలా చెప్పాలి? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అన్న ఫీలింగ్, నేను నీతోనే ఉంటాను అన్న లవ్, మళ్ళీ పిలవాలి అన్న ఎక్స్పెక్టేషన్, ఇవన్నీ మిక్స్ అయిపోయి గ్రైండర్లో మిక్స్ అయిపోయి నీ నోటి నుండి ఒకే ఒక్క ఆణిముత్యంలాగా బయటకు వస్తే ఆ ఫీలింగ్తో వచ్చే బైక్కి బోల్డ్ అయిపోతా. ఓహో, ఇంకేమైనా కావాలా నీకు? కామ్గా వెళ్తావు ఇక్కడ నుంచి, లేకపోతే అంకుల్ని పిలుస్తాను. అయ్యో శివాని, నువ్వు అలాంటి పనులు చేయొద్దు. పెద్ద దారుణం జరిగిపోతుంది ఇక్కడ, నా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. దయచేసి దయచేసి అలా మాత్రం చేయకమ్మా. ఆ మాత్రం భయం ఉంటే చాలు, ఇంకొకసారి ఇలా చేస్తే బాగోదు. అయ్యో తప్పైపోయింది, సారీ సారీ. ఏంటి మేడం, మాట్లాడకుండా వెళ్ళిపోతారా? త్రిశూల్, ఏమైంది నీకు? అంకుల్ ఏమైనా వినిపించుకుంటే అంతే. అంకుల్కి వినపడుతుందేమో.
అంకుల్కి భయపడుతున్నావు అంటే నేను పిలవడం ఓకే అన్నమాట. అసలు ఇప్పుడు నీకేం కావాలి? నేను బాయ్ చెప్పాలంతే కదా. సరే బాయ్. అసలు ఏంటి నువ్వు? బాయ్. ఇది ఓకేనా శివాని? నాకేం చెప్పినా ఓకే. ఇప్పుడు ఓకే చేయాల్సింది మాత్రం నువ్వే. నిన్నసలు త్రిశూల్ అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు వచ్చేస్తున్నా. ఇది అర్చన చేయించిన కుంకుమ. అయ్యగారు నన్ను ఆశీర్వదించండి. వీలైనంత త్వరగా నువ్వు నా కొడుకులాగా మా ఇంటికి రావాలి. అయ్యగారు మీకు ఆలస్యం అవుతుంది అనుకుంటా, రండి వెళ్ళిపోదాం. నాకు ఆలస్యం కాదు, ఇంకా ఏమీ పని లేదు. నీ వెంట తిరగడమే నా పని. నా వెంట? ఎక్కడికి అయ్యగారు? నేను నీ బైక్ ఎక్కుతాను, దారి ఉంది, అది ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి తీసుకెళ్తూ ఉండు. శివాని వాట్ ఏ సర్ప్రైజ్. నిన్ను చూడడానికి వెళ్తున్నాను జస్ట్ ఇప్పుడే. మిమ్మల్ని చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను. తీసుకుని ప్రసాదం. అది సరే, మీరెందుకని గుడికి రాలేదు? రావచ్చు కదా. నేనా? నేనెందుకు రావాల్సింది? ఏంటి ఇలా అడుగుతున్నారు? అంకుల్తో పాటు మీరు కూడా గుడికి వచ్చుంటే బాగుండేది కదా. అంకులా? హా, అంకుల్ గుడికి వచ్చారు తెలుసా? డాడ్ గుడికి వచ్చారా? అవును, త్రిశూల్తో పాటు వచ్చారు. త్రివిక్రమ్ పోనీలండి. మీరు గుడికి రాకపోతే ఏమైంది? దేవుడి ప్రసాదం ఉంది కదా, దేవుడి ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. త్రివిక్రమ్ నేను మీతో కొంచెం మాట్లాడాలి. చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను, దానికి ఇప్పుడు సమయం వచ్చింది. నేను ఇప్పుడు మీతో మన ప్రేమ జన్మజన్మలది అని చెప్పేదాన్ని కదా, అది ఎందుకంటే మన ప్రేమ ఈ జన్మది కాదు త్రివిక్రమ్, మన ప్రేమ పోయిన జన్మది. శివాని ప్లీజ్ లెక్చర్ ఇవ్వకు, నాకు వేరే పని ఉంది. త్రివిక్రమ్, త్రివిక్రమ్ ఒక్క నిమిషం. మరి నన్ను చూడడానికి వెళ్తున్నానని చెప్పారు? అవును, కానీ ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? ఏమైంది మీకు? ఏం లేదురే, నేను ఇప్పుడే వస్తాను. త్రివిక్రమ్, త్రివిక్రమ్! పరమేశ్వర, ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? నాగలోకి జ్ఞాపకాలు తెప్పిద్దామనుకుంటే ఇతను నాతో మాట్లాడడానికి సిద్ధంగా లేడే. నువ్వే ఏదో ఒకటి చేయాలి తండ్రి. ఎందుకు కట్ చేస్తున్నారు అయ్యగారు? మాట్లాడండి. త్రివిక్రమ్ ఫోన్ రా, తర్వాత మాట్లాడతాను. అయ్యగారు ఏదైనా అర్జెంట్ విషయం ఏమో మాట్లాడండి ప్లీజ్. అలా అంటావా? చెప్పరా. హలో డాడ్, ఎక్కడున్నారు మీరు? నేను బయట ఉన్నాను, ఏంటి విషయం? ఇంట్లో కనిపించలేదుగా, అందుకే అడిగాను. నేను ఒక క్లయింట్తో మీటింగ్ వెళ్తున్నాను, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎందుకు అయ్యగారు అబద్ధం చెప్పారు? త్రిశూల్, నేను మీటింగ్ అని చెప్పకపోతే పదే పదే ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను నీతో ఉండాలి. ఐ వాంట్ టు బీ విత్ యూ. పద. ఏంటో, ఇంట్లో బిజీ బిజీగా చర్చలు జరుగుతున్నాయి. మామా, నీకేమైనా తెలుసా డాడ్ ఎక్కడికి వెళ్ళారు అని? అబ్బా, నువ్వైనా నా మాట వినడానికి సిద్ధమయ్యావు కదా. నాకు ఆ విషయాన్ని కడుపులో పెట్టుకుని కోపం వస్తుంది. ముందు విషయం ఏంటో చెప్పు మామా. బేబీ, పనేడుతో యజమాని వెళ్ళాడు. అంటే ఏంట్రా? అక్క, ఆ ఇంటి పనోడు ఉన్నాడు కదా త్రిశూల్, వాడితో బావగారు జాలీ రైడ్కి వెళ్ళారు. జాలీ రైడ్? ఏంటి, త్రిశూల్తో డాడ్ రైడ్కి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? బేబీ, మీ నాన్న బయటికి వెళ్ళేటప్పుడు నాకేమైనా చెప్పి వెళ్తాడా? అయినా త్రిశూల్తో తనకేంటి అసలు పని?
వారు ఎందుకు వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో ఆ దేవుడికి తెలియాలి. శివాని, ఎందుకు నువ్వు ఇలాంటి కార్యాలు చేస్తున్నావు? త్రివిక్రమ్కి ఆదిశేష గురించి తెలపాలి అన్న తొందర ఎందుకు శివాని నీకు? నాగమాత, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇంకా ఎన్ని రోజులు నేను ఇలాగే ఉండాలి? త్రివిక్రమే నా ఆదిశేషాన్ని తెలిసినా కూడా నేను ఇలా మౌనంగా ఉండాలా? శివాని, త్రివిక్రమ్కి ఆదిశేష గురించి తెలపటానికి గురువుగారు ఒప్పుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారిని అడగకుండా మనమే నిర్ణయం తీసుకోవటం తప్పు. నాగమాత, నేను భూలోకానికి వెళ్ళి 23 సంవత్సరాలు పూర్తవ్వటానికి వచ్చింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను అలాగే ఉండాలి? నా బతుకు రోజు రోజుకి హీనంగా అవుతుంది. ఈ కార్యాలు కూడా నెరవేరడం లేదు. భూలోకంలో నాతో ఉన్న ప్రతి ఒక్కరిని కోల్పోయాను నేను. నీలి కూడా నా నుండి దూరమైంది. వీరసూరుల సులువే దొరకటం లేదు. నా సహాయానికని వచ్చిన అమృత కూడా నా నుండి దూరమైపోయింది. లేదు, ఇంకా నాతో ఇది సాధ్యం కాదు నాగమాత. శివాని, కార్యాలు నెరవేరినప్పుడు మనకి కోపం రావటం సహజం. ఆ కోపాన్ని తట్టుకోలేక మనం లొంగిపోతే ఇన్ని సంవత్సరాల మన కళ ఒకే క్షణంలో నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకో. లేదు నాగమాత, నేను తొందరపడ్డం లేదా. నెమ్మదిగా త్రివిక్రమ్కి నాగలోకి జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నానంతే. కానీ అతను వినిపించుకునే స్థితిలోనే లేడు. సరే, నేను దీనికి ఒక పరిహారాన్ని సూచిస్తాను. శివాని, ఇది పరమేశ్వరుడి నుండి తయారు చేసిన రుద్రాక్ష. దీనిని త్రివిక్రమ్ పడుకునే స్థలంలో ప్రతిష్ఠాపించు. దీని నుండి బయటకొచ్చే శక్తి త్రివిక్రమ్కి ఆదిశేష జ్ఞాపకాలను గుర్తు తేవటానికి సహాయం చేస్తుంది. నిజంగా అలా జరుగుతుంది నాగమాత? ఖచ్చితంగా జరుగుతుంది శివాని. సరే నాగమాత, ఇప్పుడే నేను వెళ్ళి ఈ పనిని చేస్తాను. వెళ్ళొస్తాను నాగమాత. శుభం కలుగుగాక. హాయ్ గారు, బైక్ మీద వెళ్ళారా? కార్లో వెళ్ళాల్సింది కదా. ఎందుకో అలా వెళ్ళాలనిపించింది, అందుకే బైక్ మీద వెళ్ళాను. సరే, ఇంట్లో అందరూ ఎదురు చూస్తుంటారు, రండి వెళ్దాం. కొంచెం నిదానంగా వెళ్దాం అనుకున్నాను. లోపలికి పిలవ్వా. మీరు మా ఇంట్లోనా? మీరు మా ఇంట్లో ఉంటానడం మా భాగ్యం. రండి అయ్యగారు. త్రిశూల్, ఏంట్రా ఇదంతా? డ్రెస్ అమ్మా. చిన్నబాబు గారివా? అయ్యగారు నాతో పాటు బయటకు వచ్చారు కదా, అప్పుడు కొత్త బట్టలు కొనిచ్చారు. ఏంటి బాబుగారు, నీకు కొత్త బట్టలు ఇప్పించారా? అయ్యగారు, ఇవన్నీ ఎందుకు ఇప్పించారు మీరు? అది నా కర్తవ్యం నందీష. ఇదేం కర్తవ్యం అయ్యగారు? సమయం రాని చెప్తాను. సరే పదండి అయ్యగారు. ఏంటి, నన్ను పంపించేస్తావా? అలా కాదు. ఇంట్లో వాళ్ళకి చెప్పాను, భోజనం పెట్టవా? భోజనం మీరు మా ఇంట్లోనా? అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎక్కడ తిన్నా ఒకటి. పద భోంచేద్దాం. సరే మధు, ఏర్పాటు చేయండి. పదండి అయ్యగారు. అలా ఉండనే పర్లేదు.
మధు తొందరగా తీసుకురా. రా త్రిశూల్, కూర్చో.